హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం మింత్రాలో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత ఆ ప్రోడక్ట్ మనకు నచ్చకున్నా లేదంటే సైజు డిఫరెంట్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం రిటర్న్ చేస్తాం కదా, ఈ వీడియోలో ఆ యొక్క ప్రోడక్ట్ అనేది మనం ఎలా రిటర్న్ చేయాలి, రిటర్న్ చేసిన తర్వాత మన అమౌంట్ రిఫండ్ కావడానికి బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ ఆన్ వస్తుంది, ఆల్ మీ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మింత్రా అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. మింత్రా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు కనిపిస్తుంది చూడండి యూ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి చూడండి. ఈ యొక్క ఆర్డర్స్ మీద క్లిక్ చేయాలి. ఆర్డర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసామో ఆ యొక్క ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ లిస్ట్ రావడం జరుగుతుంది అనమాట. డెలివర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క డెలివర్డ్ అయిన తర్వాత మనకు ఎక్స్చేంజ్ అబ్లిక్ రిటర్న్ అవైలబుల్ టిల్ డేట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యొక్క డేట్ లోపలనే మనం రిటర్న్ కానీ లేదంటే ఎక్స్చేంజ్ కానీ మనం పెట్టుకోవాలన్నమాట. డేట్ దాటిపోతే మనం ఆ యొక్క ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ చేసే దానికైతే వీలుండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఉంది. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని రిటర్న్ చేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు రిటర్న్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క రిటర్న్ మీద క్లిక్ చేయాలి. రిటర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం చదవాలన్నమాట. ఇక్కడ ఆ యొక్క ప్రొడక్ట్ ఉన్నటువంటి సీల్, ట్యాక్స్ ఇటువంటి ఏమైనా బ్రోకెన్ అయ్యింటే మాత్రం వాళ్ళు దీన్ని రిటర్న్ అయితే తీసుకోరు అనమాట. సీల్ అనేది కంపల్సరీగా ఉండాలి, వీటిని మనం బ్రోకెన్ చేయకూడదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము కొన్ని రీజన్స్ అనేది ఇవ్వాలన్నమాట. వై ఆర్ యూ రిటర్నింగ్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ రీజన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ క్వాలిటీ ఇష్యూ, ఐ చేంజ్డ్ మై మైండ్, సైజ్ ఆర్ ఫిట్ ఇష్యూ, డిఫెక్టివ్ ప్రొడక్ట్ వాజ్ డెలివర్డ్, ఇమేజ్ షో డిడ్ నాట్ మ్యాచ్ ది యాక్చువల్ ప్రొడక్ట్, డిఫరెంట్ ప్రొడక్ట్ వాజ్ డెలివర్డ్. వీటిల్లో ఏదైతే మీకు రిలేటెడ్గా అనిపిస్తుందో మీరు రిటర్న్ చేయడానికి ఆ యొక్క ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను క్వాలిటీ ఇష్యూ అని చెప్పేసి, నాకు క్వాలిటీ నేను అనుకున్నట్టుగా క్వాలిటీ రాలేదు కాబట్టి నేను క్వాలిటీ ఇష్యూ అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. క్వాలిటీ ఇష్యూ మీద ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఇష్యూ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ప్రొడక్ట్ లుక్డ్ ఓల్డ్, ప్రొడక్ట్ వాజ్ డర్టీ అండ్ హ్యాడ్ స్టెయిన్స్, రిసీవ్డ్ పూర్ క్వాలిటీ ప్రొడక్ట్. ఇక్కడ రిసీవ్డ్ పూర్ క్వాలిటీ ప్రొడక్ట్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పికప్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పికప్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మనకు ఏ ఆ యొక్క ప్రొడక్ట్ ఏ అడ్రస్కి ఏదో వచ్చిందో ఆ యొక్క అడ్రస్ ఇక్కడ బై డిఫాల్ట్ రావడం జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది పికప్ చేసుకుంటారు. ఇక్కడ రిఫండ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క రిఫండ్ మీద క్లిక్ చేయాలి. రిఫండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూజ్ ఏ రిఫండ్ మోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మింత్రా క్రెడిట్లో అంటే మీ యొక్క మింత్రా వాలెట్లో అమౌంట్ కావాలి అనుకుంటే ఈ యొక్క పై ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మింత్రా క్రెడిట్ అనేది మన యొక్క ప్రొడక్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ మింత్రా క్రెడిట్లో ఇన్స్టాంట్గా క్రెడిట్ అవుతుంది అమౌంట్. లేదు మనకు బ్యాంక్ అకౌంట్లో కావాలి అనుకుంటే కానీ ఇక్కడ టూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మీ దగ్గర రన్నింగ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ మీది కానీ లేదంటే మీ యొక్క రిలేషన్స్లో ఎవరిదైనా కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇవ్వాలి. ఇక్కడ కస్టమర్ నేమ్ యాజ్ పర్ ద బ్యాంక్ రికార్డ్స్, కస్టమర్ నేమ్ ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, రీ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్, ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ అకౌంట్ టైప్ సేవింగ్ అకౌంటా లేదంటే కరెంట్ అకౌంట్ అని చెప్పేసి ఇవి కూడా సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు ఫిల్ చేస్తున్నా. ఇలాగా మనం కంప్లీట్గా బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకొని తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ నేను బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చా. ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ అనేది షో చేయడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిఫండ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, గెట్ రిఫండ్ మీద క్లిక్ చేయాలి. గెట్ రిఫండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిటర్న్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ అని చెప్పేసి వచ్చేసింది. సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ప్రాపర్గా ఇప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది రిటర్న్ పెట్టేశాం. రిటర్న్ పెట్టిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చామన్నమాట. వన్స్ ఒకసారి మనం ఈ యొక్క మింత్రా అప్లికేషన్లో బ్యాంక్ డీటెయిల్స్ ఒకసారి ఇచ్చినామంటే ఇంకా
అవి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇందులోనే యాడ్ అయి ఉంటుంది. మనం అవసరం లేనప్పుడు దాన్ని మళ్ళీ మనం రిమూవ్ కూడా చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మనం రిటర్న్ రిక్వెస్ట్ పెట్టామో తర్వాత పికప్ ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇలాగ మీరు కూడా సింపుల్గా మీకు నచ్చని ప్రొడక్ట్ ఏదైనా ఉంటే కనుక రిటర్న్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.